ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి 2019 జనవరి 16వ తేదీ బుధవారం నుంచి 31వ తేదీ గురువారం వరకు ఉన్నటువంటి ఈ పక్షంలో మకర రాశి జాతకులకు ఫలితాలు, సూచనలు, సలహాలు ఎలా ఉంటాయో క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొత్తం 4 పాయింట్లతోటి ఈ పక్షం గడిచిపోతుంది. ఇక మొదటి పాయింట్ ఏమిటంటే, 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ రాత్రి 11:28 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా మీరు కోరుకున్నది ఒకటైతే ఫలించేది ఒక విధంగా ఉంటుంది. అంటే కొంత వ్యతిరేకమైనటువంటి దిశలో పరిస్థితులన్నీ ఉంటాయి. ఆరోగ్య విషయంలోనూ, వృత్తి వ్యాపారము, ఉద్యోగము, ఉండేటువంటి ఇల్లు, వాహనము, అలాగే సంతానము, సంతానం యొక్క స్థితిగతులు, సంతానంతో ఉన్నటువంటి మీ యొక్క ఒకరికి ఒకరికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్లో ఎక్కడైనా చిన్నపాటి లోపాలు అనేవి దొరికేటువంటి అవకాశాలు అంటూ ఉన్నాయి. కనుక 18:28 వరకు కొంత ఓపిక పట్టాలి. ఏదైనా చిన్నపాటి లోపంలాగా కనపడితే వెంటనే దాన్ని భూతద్దంలో పెట్టి చూసుకోకుండా, ముఖ్యంగా సంతాన విషయాలను ఆలోచన చేసి తర్వాత స్టెప్ వేయడానికి ప్రయత్నం అంటూ చేయాలి. ఇక రెండవ పాయింట్ ఏమిటంటే, 18:28 ప్రారంభమై 22:32 వరకు ఉన్న సమయం అంతా కూడా పూర్తి స్థాయిలో అనుకూలము. భార్యాభర్తల యొక్క స్థితిగతుల్లో, వారి వారి నిర్ణయాలలో, ఒకరికి ఒకరికి మధ్య ఉన్నటువంటి అన్యూన్యతలు అంతకుముందు కంటే మేలైనటువంటి స్థితిగతులు కనపడుతుంటాయి. దీంతోపాటు ఒక్కోసారి రుణ విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అది ఇవ్వవలసినవి కావచ్చు, లేదా మీకు రావాల్సినవి కావచ్చు. ఎవరైనా మీకు తెలియనటువంటి వ్యక్తులు శత్రువులుగా ఉన్నారనుకోండి, చాలా చకచక్యంగా మాట్లాడతారు వారితో. కానీ ఆరోగ్య విషయంలో అంతకుముందు కంటే ఇప్పుడు శ్రద్ధ ఏర్పడుతుంది. డాక్టర్ గారి నుండి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ఎవరన్నా చూస్తే చాలా బుద్ధిమంతులు వీరు అనేటువంటి రీతిలో అనిపిస్తుంది. దాంతోపాటు మంచి తెలివిగల వ్యక్తి, హైలీ ఇంటెలిజెంట్ అనేటువంటి ఒక కితాబు కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ మూడవ పాయింట్లోకి వెళ్తే, 22:32 మొదలై 26:45 వరకు ఉన్న సమయం అంతా కూడా అది 42-53% మాత్రమే అనుకూలము. మిగిలింది అంత అనుకూలంగా ఉంటుంది. డాక్టర్ గారు మంచి నిర్ణయం చెప్పారు, ఆ ప్రకారం పాటిస్తుంటారు. కానీ ఒక్కోసారి డాక్టర్ గారి మీదే మీకు కోపం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఎందుకు వస్తుంది ఏమిటో మీరే చూడండి. అలాగే పెద్దవారు చెప్పినటువంటి నిర్ణయాలు, తండ్రి గారు కావచ్చు, తాతగారు కావచ్చు, లేదా తండ్రి వర్గీయులు కావచ్చు, అలాంటి వారి వ్యవహారాల్లో కూడా ఒక్కోసారి ఏదో కొంచెం విసుగు, చికాకు, కోపం, ద్వేషం, అంటే మొత్తం మీద 23, 24, 25, 26 ఈ రోజుల్లో అంత అనీజీగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ సమయానికి భోజనం మాత్రం చేయండి. ఎక్కువ టీ కాఫీలకి ప్రాధాన్యత మాత్రం ఇవ్వకండి, కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేయండి. అయితే 25వ తేదీ మాత్రం భోజనం ముందు మాత్రం ఎవరిని ఆవేశం చెందకుండా, పక్కన ఎవరు కూర్చున్నా లేక ఎవరు కూర్చోవాలి మీరున్నా, ఆ టైంలో ఏదైనా ఫోన్ కాల్ వచ్చినా వాళ్ళతో ఆవేశంతో మాట్లాడవద్దు. కోపం తెచ్చుకోకుండా ఉండండి 26వ తేదీ. చాలా వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. నెక్స్ట్ 4వ పాయింట్ ఏమిటంటే, 26వ తేదీ అర్ధరాత్రి తదుపరి 2:45 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా అది పూర్తిగా గాలి పీల్చుకునే సమయము. విధి నిర్వహణకు సంబంధించిన సమయము. మీ అడ్మినిస్ట్రేషన్ ఏమిటో ఆ సత్తా చూపిస్తాడు. మీకు రావాల్సినటువంటి ధనం కావచ్చు, లబ్ధి కావచ్చు, వ్యాపార విషయాలు కావచ్చు, లేక వ్యవహార విషయాలు కావచ్చు, లేక ఉద్యోగ సంబంధమైన అంశాలు కావచ్చు, సహోద్యోగులతో మీకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కావచ్చు, అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యే విధంగా ముందుకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా దాదాపుగా
అది విజయస్థాయిలోకి వెళ్తున్నాయి అనేటువంటి సంకేతాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఎంతవరకు బాగానే ఉంది. జనవరి 20/21 ఆ రోజున సంపూర్ణ చంద్రగ్రహణము అనేటువంటిది మీకు ఖచ్చితంగా మీ రాశికి 7వ రాశిలో జరుగుతున్నది. దాని ప్రభావం ఏదో ఉంటుందని మాత్రం ఆందోళన చెందకండి. అయితే నేను ఇప్పుడు దానికి సంబంధించిన ఒక సమయమే చెబుతున్నాను. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని, ఇది కేవలము గ్రహణం కోసం చెబుతున్న సమయం కాదు, అష్టమ చంద్ర దోషంగా ఉన్నటువంటి సమయము కనుక ఆ సమయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. అదేమిటంటే 20వ తేదీ రాత్రి 12:04 నుంచి 22వ తేదీ రాత్రి 11:32 వరకు ఉన్న సమయం అంతా కూడా డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. మామూలుగా నడిచేటప్పుడు కూడా కొంతమంది ఆ షోరూమ్ పేరేంటి, అదెక్కడ, ఇదెక్కడ అని ఇట్లా ఇట్లా చూస్తుంటారు, దిక్కులు చూస్తూ నడుస్తారు నడిచేటప్పుడే. ఒక్కోసారి ప్లాట్ఫామ్ మీద నడుస్తుంటారా, ప్లాట్ఫామ్ నడుస్తూ అక్కడ చిన్న గుయ్యి ఉన్న గోతులు కూడా పడేవారు ఉన్నారు. నేను ఎన్నోసార్లు చూశాను కూడా, నాకు ఇదే పని, అబ్జర్వ్ చేస్తుంటా. పరిశీలించితే కొన్ని కొన్ని విషయాలు తెలియడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశాన్ని టీవీలో చెప్పడానికి కానీ, అలాగే ప్రగతిలో చెప్పడానికి కానీ అవకాశాలు ఉంటూ ఉంటుంటాయి. అనుకుని జాగ్రత్తగా గమనించండి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా అన్నిటికంటే మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే 22వ తేదీ ఆ రోజు మంగళవారం. సూర్యోదయానికంటే ముందే శుభగ్రహ అంటే గురుశుకులు ఇద్దరు కూడా చక్కగా దర్శనం ఇస్తుంటారు. అలాంటి దర్శనాన్ని మీరు విశ్వాసంతో భక్తితో దర్శనం చేసుకొని ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం.